పేపర్ చూసినట్టయితే ధరల పేపర్లు ఏముంది, అంత వాళ్ళ సొంత డబ్బే ఉంటుంది. మరి ఈరోజు ఆ డబ్బేం కొట్టుకోరో చూద్దాం. హోరెత్తిన అసెంబ్లీ, కేసీఆర్పై సీఎం అనుచిత వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం, ఆ పదాలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్, మాట్లాడే అవకాశం ఇవ్వాలని శాసనసభ స్పీకర్, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ వాకౌట్, మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత, అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు, లజ్జ, బుద్ధి ఏమి లేదు. ఎందుకంటే ఇంత ఘాటైన పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, గతంలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, అంటే రేవంత్ రెడ్డి అంతకుముందు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇమ్మీడియట్గా మెడలు పెట్టి బయట నెట్టేసేవాళ్ళు, మార్షల్ తీసుకొచ్చేవాళ్ళు, బయట ఎత్తేసేవాళ్ళు. ఎవరు గొంతు విన్నారు మీరు? ఎవరు ఎవరికి స్వేచ్ఛ ఇచ్చారు మీరు? అసెంబ్లీ మొత్తం మీ జాగీర్లాగా మీరు దాన్ని కబ్జా చేసుకున్నారు. మీరు ఆడింది ఆట, పాడింది పాట. ఈరోజు మళ్ళీ పెద్ద శుద్ధ పూసల్లాగా ఈరోజు వచ్చి బైఠాయిస్తాం, ఎక్కడ మీడియా పాయింట్ ముందు బైఠాయిస్తాం. ఇక చూడు, ఒక్కొక్కరి రాజు, మహారాజు చూసుకో, ఈ రాజు చూసుకో ఎట్లా ఉండేనా. అభినవ మన ఎవరైతే గతంలో ముస్లిం మహారాజులు ఉండో ఆ రాజు కంటే ఎక్కువ కూర్చోవడం, ఎంత దర్పంగా కూర్చోండు చూడు, ఒక మహారాజులా కూర్చోండు. మీ ముఖాలకు ప్రజా సమస్యలు తెలుసా మీకు? ప్రజా సమస్యల మీద మీరు పోరాడుతురా. ఈయన అగ్గిపెట్టె శాస్త్రి, ఈయన ఉండి ఈయన బుల్లెట్. మీరందరూ కూడా ఎట్లా ఉంది అంటే, పరిస్థితి దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది ఈ రాష్ట్రంలో. మీ పరిస్థితి చూస్తుంటే ఈ భాష ఎక్కడన్నా ఉందా? సన్యాసి వాడవుడు, వీడవుడు, వాడు పీక్తాడు, వీడి పీక్తాడు, ఏ ముఖ్యమంత్రి అన్నాడా? భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఈ పదజాలను ఉపయోగించిందా? ఎవడు ఉపయోగించలే. మరి నీకెందుకు వచ్చింది? మీ అయ్యే ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మాట నేర్పింది ఎవరు? సన్యాసులని, వాడని, వీడని, వెధవని, చేతగా చెప్పింది మొత్తం మీ అయ్యే కదా. మెయ్య మాటలే నీకు గొప్ప చెప్తుండవు ఈరోజు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టలే ఆ మాటల్ని. మీ మాటలు వినే, అరే ఇయ్యే మాటలు కదా, ఈ మంచి మాటలే కదా అని చెప్పి ఆయన మీ మీద ప్రయోగిస్తాం. అంతే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం తప్పుపడడానికి అవకాశం లేదు. మీరు ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు? ఎవరికైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళ ఇస్తే కథం కట్టింగే, మైక్ కట్టింగే మీరు చేసేది. మీడియా పాయింట్ వద్ద వెళ్లకుండా అడ్డగింత, ఏం మీడియా పాయింట్ దగ్గర ఏం మాట్లాడతారు? మీరు ఎంతమంది మీడియా పాయింట్ దగ్గర పిల్ల వాళ్ళు పోతుంటే మీరు స్వాగతించారు? ఎవరికి పర్మిషన్ ఇచ్చారు మీరు? మీరు కవర్ ఇవ్వలేదు. నువ్వేదైతే చేసినో ఉంది కదా సామెత, నువ్వేదైతే చేసినో అంతకంత డబల్ నువ్వు అనుభవిస్తావు. ఇక్కడేం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని నువ్వు విలీనం చేసుకున్నావు కదా, నువ్వెక్కడ నియమాలు ఎక్కడ ఉంచిన, నువ్వు మొత్తం తుంగలో దొక్కినావు. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్. ఓ ఫైర్ ఇంజన్ పెట్టాలి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఏం లేదు రాష్ట్ర ప్రజలలా, ఇక్కడ ఒకటే గమనించండి. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి పట్టిన దరిద్రం ఏదైతే ఉందో అది వదిలింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. దాంట్లో కూడా మహామహా ఉద్దండులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద లోతైన అనుభవం ఉన్న మేధావులు ఉన్నారు. దాంట్లో 3 సార్లు 4 సార్లు మంత్రులైన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఇస్తున్నాడు. స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖల్లో వాళ్ళ యొక్క పనితీరు మీద వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు ప్రజలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ మేరకు వాళ్ళు నడుచుకుంటున్నారు, ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారు. అందుకని ఇక్కడ ప్రజలకు ఏదైతే మేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నదో ఆ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వీళ్ళు ఇప్పుడు ఉన్న 39 మంది ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నాకు తెలిసే కాడికి ఒక 20 మంది దాకా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ 9 మంది 10 మంది మిగులుతారు. దీంట్లో మీరు ఏం బయటాయించిన అవసరం లేదు. మళ్ళీ ఆ మీద ఉంది కదా ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్లో మీరు పోయి హాయిగా కూర్చోవచ్చు, మీకు ఏం ఇబ్బంది లేదు. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఒకటే కోరుతున్నారు, అయ్యా ప్రజా పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డికి మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ ఈ విధంగా అడ్డగించి మాత్రం దుర్మార్గమైన పనులు చేయొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని కోరుతున్నారు.